జయించినటువంటి ప్రతి మహాపురుషుని వెనక చీకట్లో కనపడకుండా ఆయనకి వేళ్ళై నిలబడినటువంటి వాడు గురువు. ఆ గురువు సంస్కారం అనేటటువంటి నీటిని అందిస్తూనే ఉంటాడు. జీవితంలో వచ్చే ఉద్ధాన పతనాల్లో, వచ్చేటటువంటి ఒడుదుడుకులలో ఏమీ ఇబ్బంది పడకుండా వ్యక్తి ఊంచుకోవడానికి కావలసిన సంస్కారం గురువుగారి మాటల్లోంచే వస్తుంది. కాబట్టి రామచంద్రమూర్తి శ్రీరామాయణంలో అంత ప్రకాశించి త్రేతాయుగం ద్వాపర యుగం అయిపోయి కలియుగం వచ్చిన తరువాత కూడా రామనామము వ్రాయబడకుండా, ఏదీ వ్రాయకుండా, రామనామం చెప్పకుండా, ఏదీ చెప్పకుండా, రామాలయం లేకుండా, ఏ ఊరు లేకుండా, రాముడు ఆదర్శప్రాయుడు అని ప్రతి తల్లి తండ్రి తన బిడ్డకి నేర్పకుండా సమాజము లేని రోజు లేకుండా ఉన్నది అంటే ఒక్కటే కారణం, రామచంద్రమూర్తి అనేటటువంటి వటవృక్షం ఏర్పడడానికి కారణం గురువుల యొక్క వైభవం. ఆ గురువు ఎంత మాట్లాడనివ్వండి, ఎంత చెప్పనివ్వండి, అసలు ఆ ఆర్ద్రత శిష్యుని ఎందు లేనప్పుడు అది ప్రతిఫలించదు. రామకృష్ణ పరమహంస అంటారు, ఒక బండరాతి మీద ఉన్నటువంటి విత్తనం మీద ఎంత గొప్ప వర్షం పడితే మాత్రం అది మొలకలెత్తుతుంది, ఉండ్రుమట్టిలో ఉంటే ఒక నీటి చుక్కకి మొలకెత్తుతుంది, అంకురం వస్తుంది. అసలు హృదయమునందు ఆర్ద్రత ఉంటే గురువుగారు చెప్పినటువంటి మాటలు లోపలికి వెళ్ళి మహావృక్షమై పైకి లేస్తాయి. రామచంద్రమూర్తి లక్ష్మణ భరత శత్రుఘ్నులతో కలిసి గురువుల పట్ల అటువంటి అనుబంధాన్ని పెట్టుకున్నాడు. ఈ లోకంలో ఏ కాలమునందైనా స్మరణకొచ్చేటప్పటికి నమస్కరించబడవలసినటువంటి వాడు, మీరు ఏ కార్యం చేసినా నమస్కరించవలసినటువంటి వాడు, నిద్ర లేస్తే నమస్కారం, నిద్రపోతుంటే నమస్కారం చెయ్యబడవలసిన ఏకైక వ్యక్తి గురువు ఒక్కడే. తల్లి తండ్రి కూడా ఈ శరీరాన్ని ఇస్తారు, మళ్ళీ శరీరంలోకి రావలసిన అవసరం లేని ఆత్మజ్ఞానాన్ని ఇవ్వగలిగిన వాడు గురువు ఒక్కడే. ఈ లోకంలో ఎవరి ఆస్తైనా తమ బిడ్డలకెడుతుంది, తన కష్టపడి ఎన్నో గ్రంథాలను పఠించి నేర్చుకున్నటువంటి జ్ఞానాన్ని ఏ విధమైనటువంటి అపేక్ష లేకుండా, స్వార్థం లేకుండా శిష్యులకు అప్పజెప్పేసి తన ఐశ్వర్యాన్ని శిష్యులకిచ్చేసేటటువంటి ఏకైక వ్యక్తి ప్రపంచంలో గురువు ఒక్కడే. గురువుగారి ఐశ్వర్యం తన బిడ్డలకు వెళ్ళదు, గురువుగారి ఐశ్వర్యం యోగ్యులైన శిష్యులకి సంస్కార రూపంలో వెళ్ళిపోతుంది. అందుకే ఆ గురువు పేరు చెప్తే నేల పడిపోయి నమస్కరించేవాడు రామచంద్రమూర్తి. అటువంటి రాముడు వశిష్ఠుడి అటువంటి తర్ఫీదు పొందాడు, ఎలా మహోన్నతమైన వ్యక్తి కాగలిగాడు అని చెప్పడానికి మహర్షి ఆ ఒక్క శ్లోకంలో నిరూపణం చేశారు. నేను చెప్పినన్ని మాటలు మహర్షి మాట్లాడలేదు, ఒకే ఒక్క శ్లోకంతో. అసలు గురు శిష్యుల అనుబంధం అంటే ఎలా ఉండాలో, గురువు పాఠం ఎలా చెప్తాడో శిష్యుడు ఎలా అందుకోవాలో అద్భుతంగా చూపించారు మహర్షి. దాటారు, విశ్వామిత్ర మహర్షి వచ్చేటటువంటి సమయం ఆసన్నమైంది. దశరథ మహారాజు గారు కొలువు తీర్చి కూర్చుని ఉన్నాడు. అకస్మాత్తుగా వచ్చాడు విశ్వామిత్రుడు, ఎవరూ పిలవలేదు. అకస్మాత్తుగా వచ్చినటువంటి విశ్వామిత్రుణ్ణి అపార్థం చేసుకున్నాడు యథార్థానికి దశరథ మహారాజు గారు. కొడుకు మీద ఉన్నటువంటి వ్యామోహంతో కొడుకంటే కేవలము ప్రాకృతనరుడే అనుకున్నాడు దశరథుడు. తప్పులేదు, ఆయన పాపం ఒక తండ్రిగా అంతే ఆలోచించగలడు. కానీ అసలు రామావతారం ఎందుకు వచ్చిందో, రాముణ్ణి ఎలా తయారు చేయవలసిన అవసరం ఉందో, మనుష్యులందరూ రావణాసురుణ్ణి చంపగలిగితే రాముడు నరుడిగా పుట్టవలసిన అవసరం లేదు, అప్పటికి మనుష్యులు లేరేమిటి, ఏ మనుష్యుడైనా చంపచ్చు. కాదు, ఎంత ధర్మమూర్తి అయిన వాడు తప్ప రావణుడి ముందు నిలబడలేడో, దశవర్ష సహస్రాణి దశవర్ష శతానిచాని ప్రతిజ్ఞ చేసినటువంటి రామచంద్రమూర్తి రావణ సంహారమైన తరువాత కూడా 11,000 సంవత్సరములు రాజ్య పరిపాలన చేసి ఈ లోకమునందుండి మనుష్యుని యొక్క గొప్పతనాన్ని ఏమిటో నిరూపించడానికి, ధర్మమునందు అంత అనురక్తి, అంత గొప్ప శీల వైభవాన్ని పొందడానికి అంతఃపురంలో కూర్చుని పాఠం నేర్చుకోవడం కాదు, థియరీతో పాటు ప్రాక్టికల్ ఉన్నట్టే ప్రపంచంలోకి తనతో పాటు తీసుకెళ్లి అద్భుతమైనటువంటి మూర్తిగా చెక్కాలనుకున్నాడు విశ్వామిత్రుడు. అందుకొచ్చాడు మహానుభావుడు. ఏమర్థమవుతుంది, విశ్వామిత్రుడు అంటే కోపిష్టివాడని మాత్రమే అభిప్రాయం ఉంది దశరథ మహారాజు గారికి, కొడుకుని పంపించడానికి ఇష్టపడలేదు. విశ్వామిత్రుడు ఒక్కటే మాట అన్నాడు, అహం విద్మి మహాత్మానం రామం దశరథాత్మజం వశిష్ఠోపి మహాతేజ ఏచేమే తపసి స్థితాహ అన్నాడు.
దశరథ నీకేం తెలుసు, నా కొడుకు ఏం చేస్తాడు, నా కొడుకు ఏం చేస్తాడు అంటున్నావు. నాకు తెలుసు రాముడే, పిచ్చివాడా నీకు తెలియదు. అహం వ్యగ్ని మహాత్మానం రామం సత్యపరాక్రమం. రాముడంటే ఎవరో తెలుసా, సత్యము పరాక్రమముగా కలిగిన వాడు, సత్యమైన పరాక్రమం ఉన్నవాడు అటువంటి రాముడు. పిల్లవాడు నీకు తెలియదు అతని గురించి, కొడుకు కొడుకు అనుకుంటున్నావంతే. నీకు తెలియదని, నీకు తెలియకపోవడం అలా ఉంచు. రాముడెవరో తెలుసున్న వాళ్ళు ఇంకా ఉన్నారు ఇక్కడ. ఎవరో తెలుసా, వశిష్ఠోపి మహాతేజ, మహాతేజోవంతుడైన వశిష్ఠుడికి తెలుసు అతనెవరో. వాళ్ళకి తెలిసి వచ్చినది విష్ణువతారమని, కాని రాముడు నరుణ్ణంటాడు. వశిష్ఠోపి మహాతేజ ఏచేమే తపసిస్థితాహ, గొప్ప తపస్సులైన వారి దిగో సభలో కూర్చునున్నారు. వాళ్ళకి తెలుసు రాముడెవరో, నీకు తెలియదు దశరథ. తెలియకపోయిన కారణం చేత రాముడంటే ప్రాకృత నరుడు అనుకుంటున్నావు, అందుకుని నాతో పంపనంటున్నావు. పంపితే రాక్షస సంహారానికి తీసుకెడితే ఉపద్రవం వస్తుంది అనుకుంటున్నావు. నేనెందుకు వచ్చానో, ఎందుకు తీసుకెడుతున్నానో, రాముణ్ణి ఏం చెయ్యాలనుకుంటున్నానో, అలా చేయకపోతే లోకానికి ఏ ప్రయోజనం అందదో నాకు తెలుసు, నీకు తెలియదు, నీ చెప్పలేను. అది చెప్పకూడదు. రాముడు అంగీకరించాడు, నరుడిగా ఉన్నాడు. నీకు అర్థం కాలేదు అన్నాడు. ఎంత గంభీరంగా మాట్లాడాడండి, ఒక గురువు మాట్లాడితే అలా ఉంటుంది. వెంటనే వశిష్ఠ మహర్షి లేచారు. ఆయన ఇతపూర్వం వాళ్ళిద్దరి మధ్య పెద్ద జగడం నడిచింది, కానీ మహాత్ముల మనస్సులు అలా ఉంటాయి. ఆయన వెంటనే లేచన్నారు, దశరథ మహారాజా, విశ్వామిత్రుడు అంటే ఏమనుకుంటున్నావు, ఏష విగ్రహవాన్ ధర్మ, శ్రీరామాయణమంతా ధర్మమే, వేదమంతా ధర్మమే, ఈ లోకమంతా ధర్మమే, వర్ణము ఆశ్రమము ఏది చూడండి ధర్మమునకే కట్టుబడుతుంది, ఆ ధర్మమే ఆచరణీయము. ఆయన అన్నాడు, ఏమనుకుంటున్నావు, ఈ విశ్వామిత్రుడు ఎవరో తెలుసా, ఏష విగ్రహవాం ధర్మ, ఒక వెలుగుతున్న దీపం ఇంకో దీపాన్ని వెలిగించగలదు. ఒక ధర్మమూర్తి అయిన విశ్వామిత్రుడి వెంట తిరిగిన రామచంద్రమూర్తి అరణ్యకాండలో ఒక రాక్షసుడి చేత రామో విగ్రహవాం ధర్మ అనిపించుకున్నాడు. ఒక దీపం వెలిగిస్తోంది ఇంకో దీపాన్ని, రాశీభూతమైన ధర్మంగా ఎలా ఉండాలో నేర్పుతున్నాడు విశ్వామిత్రుడు. అందుకొచ్చాడు మహానుభావుడు. ఇది చెప్తున్నాడు వశిష్ఠుడు, ఏష విగ్రహవాం ధర్మ, ఏష వీర్యవతాం వర. ఏమనుకుంటున్నావో విశ్వామిత్రుడు అంటే తిరుగులేని వీర్యమున్నవాడు. ఆయనకి జంకణమన్న మాట తెలియదు. ఈ సమస్త లోకములను శాసించి నిలబెట్టగలడు, అన్ని శక్తులున్నవాడు. అయినా నీ కొడుకు నడుగుతున్నాడు, ఎందుకో తెలుసా, చేత కాక కాదు, తను రక్షించుకోలేక కాదు, నీ కొడుకును ఉద్ధరించడానికి, తయారు చేయడానికి, లోకం కోసం రాముణ్ణి తయారు చేయబోతున్నాడు. ఏష విగ్రహవాం ధర్మ, ఏష వీర్యవతాం వర, ఏష బుద్ధ్యాధికో లోకే, ఈ లోకమంతట్లో ఆయనతో సమానమైన బుద్ధిమంతుడు ఇంకొకడు లేడు. అంతటి మహాబుద్ధిమంతుడు విశ్వామిత్రుడంటే తపసశ్చపరాయణ. విశ్వామిత్రుడంటే ఎవరో తెలుసా, రాశీభూతమైన తపస్సు. తపస్సు అంటే ఏమిటో తెలుసా, ఆయనలోనే ఉంటుంది ఆయన శక్తి, ఆయన నోటి మాటయే ఆయన అస్త్రం. ఆయన నోటితో భద్రంతే అన్నాడు అనుకోండి, అంతే, కళ్యాణం అవుతుంది, క్షేమం కలుగుతుంది. ఇక ఆయనకి వేరుగా అస్త్రాలు అక్కర్లేదు. కాదు, అసలు ఈ ప్రపంచంలో ఎవరికీ తెలియనన్ని అస్త్రములన్నీ ఆయనకే తెలుసు. అంతటి మహావిద్వాంసుడు. రాముణ్ణి విశ్వామిత్రుడితో పంపవయ్యా, తిరిగొచ్చిన రాముడేమిటో నీకు అర్థమవుతుంది. ఒక గురు స్పర్శకి శిష్యుడు ఎలా తయారవుతాడో చెప్తున్నారు. ఏదో శ్రీశైల శృంగే వివిధ ప్రసంగే శేషాద్రి శృంగే సదావసంతం అంటారు శంకరాచార్యులు వారు. ఆ శ్రీశైల పర్వతం మీద దొరికేటటువంటి వేరు పెట్టి ఏదైనా లోహానికి తగిలిస్తే బంగారం అవుతుంది. నేను ఒక యథార్థాన్ని మీతో చెప్పాలి అంటే, అసలు లోకంలో ఇవాళ ఇంత పూజింపబడుతున్నవాడిగా రామచంద్రమూర్తి ఉన్నాడు అంటే, రాముడు కూడా నీ చెప్పిన మాటకి సంతోషిస్తాడు, రాముణ్ణి నేను తక్కువ చేయట్లేదు. గురువైన విశ్వామిత్రుడు వశిష్ఠుడే కారణం. అంత గొప్పగా చెక్కాడంతే మహానుభావుడు. ఈ మాటలు చెప్తే దశరథ మహారాజు పొంగిపోయాడు. కౌసల్యకి కబురు చేశాడు, పిల్లల్ని పంపమని వచ్చారు రామలక్ష్మణులు, తీసుకెళ్ళమన్నాడు. బయలుదేరుతున్నారు. మహర్షి నిష్కారణంగా ఏ విషయం రాయరు. ఆయనకి చతుర్ముఖ బ్రహ్మగారి వరం. ఆయన ఆచమనం చేసి కూర్చుని శ్రీరామాయణాన్ని రచన చేయడం ప్రారంభం చేస్తే, రామాయణం జరిగినటువంటి కథ కాదు,
రామాయణం జరుగుతున్నప్పుడు ఏ వ్యక్తి మనసులో ఏ విధమైన ఆలోచనలు ఉన్నాయో కూడా వాల్మీకి మహర్షికి తెలిసేది. బ్రహ్మగారు వరం ఇచ్చాడు. అందుకే లోకంలో ఎన్నో రామాయణాలు ఉండొచ్చు, సత్యం మాత్రం వాల్మీకి రామాయణం ఒక్కటి. మిగిలినవి రామాయణాన్ని ఆధారం చేసుకుని తరించడానికి వ్రాసుకున్న రామాయణాలు, సత్యం మాత్రం వాల్మీకి రామాయణం ఒక్కటి. ఇక ఇన్ని రామాయణాల మధ్య స్పర్ధ వచ్చినా వాల్మీకి రామాయణంలో చెప్పబడినదేదో అదే సత్యం. విశ్వామిత్రుడు రామచంద్రమూర్తిని లక్ష్మణస్వామిని తీసుకుని బయలుదేరుతూ గడప దాటారు. మహర్షి ఒక విషయం చెప్పారు. పుష్పవృష్టి మహత్వాసీత్ దేవదుంధి వినిస్వనై శంఖదుంధి వినిర్ఘోష ప్రయతేతు మహాత్మని అన్నారు. ఆయన ఇలా గడప దాటేట పైనుంచి దేవతలు పుష్పవృష్టం కురిపించారట. పెద్ద పుష్పవృష్టి కురిసింది. దేవదుందుబులు మోగే, దేవతలు మోగించారు దుందుబులు. ఇక్కడ దశరథ మహారాజు గారి ఇంట్లో అంతఃపురంలో ఇక్కడ కూడా శంఖాలు దుందుబులు మోగేయట. ఎప్పుడు? ప్రయతేతు మహాత్మని విశ్వామిత్రుడు బయలుదేరగానే అన్నారు మహర్షి. ఎందుకు? విశ్వామిత్రుడు రామలక్ష్మణులతో కలిసి వెడుతుంటే ఎందుకంత పెద్ద పుష్పవృష్టి పడాలి? అంటే కేవలంగా పుష్పవృష్టి ఏదో విశ్వామిత్రుడు వెడుతున్నాడని కాదు, భావి కథా సూచన చేస్తున్నారు మహర్షి. ఇప్పటి వరకు రాముడు ఒకెత్తు, గురువు గారితో కలిసి నడుస్తున్నటువంటి రాముడు